పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్ జిల్లాలో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి చే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫిష్ వెంకట్ గారు వీడియో చేసిన తర్వాత చాలా మంది రెస్పాండ్ అవ్వడమే కాకుండా ఏం కావాలో హెల్ప్ చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరు అడగడం జరుగుతుంది అన్నమాట. వీడియో చూడగానే రెస్పాండ్ అయిన వ్యక్తి సో రవి గారు అన్నమాట. సో మన పుట్ట రవి గారు, పిఆర్కే హాస్పిటల్స్ అధినేత. ఈయన నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ మీ ఇంటర్వ్యూలో చూశానండి, ఫస్ట్ ఈ వీడియో చూడడం. దెబ్బలు తగలడం వల్ల, షుగర్ వల్ల, బీపీ వల్ల అది రివర్స్ కొట్టి 1.5 ఇయర్ నుంచి ఈ కిడ్నీ ప్రాబ్లము. అదే మనమంతా ఒక ఇది చేయాలనుకుని అప్పటికప్పుడు చూసి నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. చాలా డిలే చేశారు, ఇంకా డిలే అయిపోతే ఇంకా కాల్ తీసేయాల్సి వస్తుందేమో. ఆపరేషన్ అయిపోయింది కాల్కి? ఆపరేషన్ అయిపోయింది. ఓ సూపర్. హీఈస్ ద రియల్ హీరో. ఈరోజు ఫిష్ వెంకట గారికి నిజంగా చెప్పాలంటే నా మంచిగా ఉందామన్నా. ఆడియన్స్ అందరు ఇదే కోరుకున్నారు. మీ కళ్ళలో అర్థమైపోతుంది ఎంత హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఇమ్మీడియట్గా దీన్ని ఆపరేషన్ చేయించండి అన్నారు. సో అది ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత కొంచెం హెల్త్ స్టేబుల్గా ఉంటే కిడ్నీ, అది కూడా రవి గారు మరీ చెప్పారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను పిఆర్కే హాస్పిటల్స్లో ఉన్నానమాట. ఎందుకంటే ఫిష్ వెంకట్ గారు వీడియో చేసిన తర్వాత చాలామంది రెస్పాండ్ అవ్వడమే కాకుండా ఏం కావాలో హెల్ప్ చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరు అడగడం జరుగుతుంది అన్నమాట. అండ్ ముఖ్యంగా అయితే మనం బిఫోర్ చేసిన వాళ్ళకి చాలామందికి కూడా ఇండస్ట్రీ నుంచి చాలామంది హెల్ప్ చేశారు. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ చిరంజీవి గారి గురించి. ఎందుకంటే చిరంజీవి గారు మనం చేసిన ప్రతి ఒక్క వీడియోకి కూడా ఆయనే పర్సనల్గా రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసి వాళ్ళకి ఎలా ఉంది, ఎంత ఇబ్బంది పడుతున్నారని తెలియదు, అట్లీస్ట్ మీ ద్వారా తెలిసింది, నా సైడ్ నుంచి నేను ఈ హెల్ప్ చేస్తాను డెఫినెట్గా అని చెప్పేసి ఆయన చాలామందికి చెక్కులు పంపించడం జరిగింది. అండ్ మనం ఫస్ట్ చేసిన పాకిజా గారు కావచ్చు, దేవరాజు గారు కావచ్చు, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ దేవరాజు గారికి అయితే కెమెరామెన్ దేవరాజు గారు ఆయన చేసింది 1 or 2 మూవీస్ అయినా కానీ ఆయన గురించి నేను విన్నాను, చాలా మంచి టెక్నీషియన్. అలాంటి వ్యక్తికి అలా జరగడం చాలా చాలా బాధాకరం. ఇలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతున్నప్పుడు డెఫినెట్గా నేను హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఇమ్మీడియట్గా వాళ్ళని ఇంటికి పిలిచి కూడా 5 లక్షలు హెల్ప్ చేశారు చిరంజీవి గారు. అండ్ నిన్న మన ఫిష్ వెంకట్ గారు వీడియో చూసి కూడా నిన్న సాటర్డే ఫోన్ చేశారు. అండ్ ఏంటి ఇలాంటి హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి మనకు తెలియదు, సినిమా ఎన్నో సినిమాలు చేశారు, నాతో పాటు కాంబినేషన్స్, ఫిష్ వెంకట్ చాలా మంచి వ్యక్తి, ఇలా అవ్వకూడదు, ఏం కావాలి ట్రీట్మెంట్ అపోలో హాస్పిటల్స్లో నేను చెప్తాను అని చెప్పారు. బట్ ఇమ్మీడియట్గా మళ్ళీ నిన్న సండే అయినప్పుడు కూడా కంటిన్యూగా ఆయన హెల్త్ ఎలా ఉంది, ఆయన హెల్త్ పొజిషన్ ఏంటి, ఎప్పటికప్పుడు అప్డేట్ నాకు కావాలని చెప్పేసి రాజా రవీంద్ర అన్న, మీ అందరికీ తెలుసు పెద్ద ఆర్టిస్ట్ ఆయన, ఇప్పుడు చిరంజీవి గారి డేట్స్ కూడా ఆయన చూసుకుంటున్నారు. బట్ ఆయన కూడా నిన్న 4-5 సార్లు ఫోన్ చేసి మళ్ళీ ఫిష్ వెంకట్ గారితో మాట్లాడి కాన్ఫరెన్స్ కాల్లో ఎలా ఉంది, ఏంటి, ఇంకేమన్నా ఇబ్బంది ఉందో చెప్పు, ఇమీడియట్గా డబ్బు కావాలంటే చెప్పు, నేను ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేపిస్తాను, అపోలో హాస్పిటల్స్లో కూడా ఆల్రెడీ మాట్లాడేసాను నేను, కావాలంటే అక్కడ కూడా జాయిన్ అవ్వు ఇమీడియట్గా అని చెప్తే, అప్పటికి మనం చెప్పాము పిఆర్కే హాస్పిటల్స్లో మంచి ట్రీట్మెంట్. ఆ వీడియో చూడగానే పిఆర్కే హాస్పిటల్స్ ఎవరిదో కదండి, మన మైతుపూర్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు అండ్ వాళ్ళ బ్రదర్ కూడా పుట్ట మహేష్ గారు ఏలూరు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు టీడీపీలో ఇద్దరు టీడీపీలో ఉన్నారు. అండ్ వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి డాక్టర్ అన్నమాట, పుట్ట రవి గారు అన్నమాట. పిఆర్కే హాస్పిటల్స్ మనకు చందానగర్లో ఉంది. ఇమ్మీడియట్గా అంటే పుట్ట రవి గారు మన తెలంగాణ అల్లుడు, ఎందుకంటే తలసాని శ్రీనివాస యాదవ్ అన్న బిడ్డను చేసుకున్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళ ఆ వీడియోని చూసి చాలా చాలా బాధేస్తుంది, ఒక మంచి ఆర్టిస్టు మాతో చాలా స్నేహితంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయనకి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అని అందరికీ తెలిసిన విషయం వీడియోలో మీకు కూడా చెప్పారు ఆయన. అట్ ది సేమ్ టైం కాల్ అయితే మొత్తం కూడా ఇన్ఫెక్ట్ అయిపోయిందనమాట. ఇన్ఫెక్ట్ అయిపోయి ఆల్మోస్ట్ మొత్తం కూడా చీము ఇవన్నీ రావడం చూసాం మనం. ప్రతి ఒక్కళ్ళు చూసి చాలా చాలా బాధపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి, మీరు దగ్గరలో ఉండండి, ఎందుకంటే ఏదో ఒక హాస్పిటల్ ద్వారా. అండ్ ఇమ్మీడియట్గా ఆ వీడియో చూడగానే రెస్పాండ్ అయిన వ్యక్తి సో రవి గారు అన్నమాట. సో మన పుట్ట రవి గారు, పిఆర్కే హాస్పిటల్స్ అధినేత. ఈయన నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతకన్నా ఏం చెప్పలేము మేము, 1 కోట్ల మంది ఆ వీడియోని చూశారు. అండ్ ఆయనకి
మంచి జరగాలని కోరుకున్నారు. ఆ మంచి జరగాలని కోరుకునే వాళ్ళల్లో వీళ్ళ కుటుంబం కూడా ఒకటి. అండ్ సీనన్న అల్లుడు, మన తెలంగాణ అల్లుడు, పిఆర్కే హాస్పిటల్స్ అధినేత అయినప్పటికి కూడా ఇక్కడ వీవీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి ఫిష్ వెంకటన్నకి. అండ్ ఇమ్మీడియట్గా కాల్ అయితే మీరే చెప్పండి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన హెల్త్ ఎలా ఉంది. ఆయన మీరు ఆల్రెడీ ఆయన అన్ని టెస్టులు చేశారు కాబట్టి ఆయన హెల్త్ టెస్టులు వచ్చిన తర్వాత, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలుకి? ఫస్ట్ ఆ రోజు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలో చూశానండి, ఫస్ట్ ఈ వీడియో చూడడం చూసిన తర్వాత అరే మన మధ్యలో తిరిగేస్తాను మన కోసం ఆయన చూస్తేనే, టీవీలో చూస్తేనే చాలామంది చాలా హ్యాపీగా అనిపించేటోళ్ళు, అంత మంచి చాలామంది నవ్వుపించి చాలామందికి ఇది చేసేటోళ్ళు. అతనికి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు లేరు ముందుకు రానప్పుడు అరే మనమంతా ఒక ఇది చేయాలి అనుకుని అప్పటికప్పుడు చూసి నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళని మనం హాస్పిటల్కి రమ్మని చెప్పాము. వచ్చిన తర్వాత ఇమీడియట్లీ చూడగానే ఆయన కండిషన్స్, ఆయన రిపోర్ట్స్ అనేవి చూసిన తర్వాత నాకే చాలా బాధ వేసింది. అరే చాలా డిలే చేశారు, ఇంకా డిలే అయిపోతే ఇంకా కాల్ తీసేయాల్సి వస్తుందేమో, దీంతోపాటు షుగర్స్ కంట్రోల్లో లేవు, దీంతోపాటు మళ్ళీ కిడ్నీస్ కూడా ఫుల్ డ్యామేజ్ అయినాయి, ఆల్రెడీ అతనికి లాంగ్ టర్మ్ సీకేడీ అనే కండిషన్లో ఉన్నారు, రెండు కిడ్నీలు ఇదైపోయినాయి. ఆయన వాల్యూస్ చూస్తే, క్రియాట్ వాల్యూస్ అనేవి చూస్తున్నా కూడా ఆల్మోస్ట్ 9.1-10 వరకు ఉండే, దీంతోపాటు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండే. ఈ డయాబెటీస్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనుకునే టైంలో ఇంక సరే చూసే వచ్చారు, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, ఇంకా ప్రోగ్రెస్ బ్యాడ్ కాకుండా ఉండడానికి ఎంతవరకు చేసి చూసిన తర్వాత ఇమీడియట్లీ మన డాక్టర్స్ అందరినీ పిలిపించడం జరిగింది. పిలిపించి అందరూ చెక్ చేసే, లేదు సార్ ఫస్ట్ మనము కాల్కి ఏదైతే నెక్రోటైజింగ్ ఫేషియటీస్ ఉందో అది కంప్లీట్ డిబ్రేట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఆ డిబ్రేట్మెంట్ చేసిన తర్వాత షుగర్స్ అన్ని కంట్రోల్ చేద్దాం, చేసిన తర్వాత మళ్ళీ మెయింటైన్ డయాలసిస్ రిక్వైర్మెంట్ వస్తుంది. ఆ మెయింటైన్ డయాలసిస్ రిక్వైర్మెంట్ బట్టి పేషెంట్ ప్రోగ్నోసిస్ బట్టి దానికి రికవరీ ఎలా ఉంటుంది దాన్ని బట్టి చూసి మనకి అదే ట్రాన్స్ఫర్ కానీ వెళ్ళిపోవచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్ డయాలసిస్ అనే రిక్వైర్మెంట్ రావచ్చు అని చెప్పి చేశారు. దాని తర్వాత ఇమీడియట్లీ మన వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ చూసాం, 2 డేస్ చూసిన తర్వాత 3rd డేకి మళ్ళీ ఓటీకి పోస్ట్ చేసుకున్నాం. ఓటీకి పోస్ట్ చేసి మొత్తం డిబ్రేట్మెంట్ అంతా చేసాం. డిబ్రేట్మెంట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఇన్ఫెక్షన్ కంట్రోల్స్ అని తగ్గిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ డయాలసిస్ ఏదైతే రిక్వైర్మెంట్ క్రియాట్ వాల్యూస్ కూడా అన్ని 10.1 ఉండేది ఆల్మోస్ట్ 5.58 దాకా వచ్చింది. దాన్ని ఇంకొక 3-4 డేస్ వెయిట్ చేసి దానికి ఇంకా 2.8-2.9 తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి అక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఆల్టర్నేట్, ఒకసారి బాడీలో ఇన్ఫెక్షన్ తగ్గిపోతే ఆల్టర్నేట్ మెయింటెనెన్ డయాలసిస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ బట్టి చూసి అప్పుడు మనము కిడ్నీ రీప్లేస్మెంట్ లేకుంటే ట్రాన్స్ప్లాంట్ కైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే నేను డాక్టర్ గారితో మాట్లాడాను సార్, ఇమీడియట్గా అక్కడ జాయిన్ అయ్యారని చెప్పగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తూనే ఉన్నారు. నేను ఫస్ట్ టైం చాలా వీడియోస్ చేశాను కానీ ఇంత బాగా రెస్పాండ్ అవ్వటం ఆడియన్స్ నేను ఎప్పుడు చూడలేదు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి హీరోకి ట్యాగ్ చేసేస్తున్నారు ఆయన వీడియోని, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, మన ప్రభాస్ గారికి, జూనియర్ ఎన్టీఆర్కి, అందరూ ట్యాగ్ చేస్తున్నారు మీరు రెస్పాండ్ అవ్వాలి. కానీ రియల్ హీరో ఈయన రెస్పాండ్ అయ్యారండి. హీఈస్ ద రియల్ హీరో. ఈరోజు ఫిష్ వెంకట గారికి నిజంగా చెప్పాలంటే ఈయన రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఆయన మొత్తం టెస్టులు చేసి, ఎందుకంటే ఇంకొక 15-20 డేస్ ఆగితే ఏదైతే రైట్ లెగ్ మనం చూపించామో ఇన్ఫెక్ట్ అయింది, ఆ రైట్ లెగ్ ఇక్కడ నుంచి మొత్తం తీయాల్సి వచ్చేది అని డాక్టర్ గారు చెప్పారు నాకు. తీయాల్సి వచ్చేది మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయిందండి, నథింగ్, ఆ కాలు మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఎందువల్ల సార్ అంత ఇన్ఫెక్ట్? డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఆయనకి లాస్ట్ టైం ఇక్కడ షూటింగ్ చేసేప్పుడు ఒక చిన్న ఏదో మేక ఏదో గుచ్చుకుందంట, చిన్న మేక చనిపోయి వదిలేశారు. ఆ లోపల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే కింద నుంచి పైకి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే వచ్చింది. కానీ షుగర్స్ ఉండడం వల్ల ఆయనకి ఆ సెన్సేషన్ కానీ స్పర్శ కానీ లేకుండా పోయింది. సడన్ గా ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఆ స్కిన్ హీల్, ఐ మీన్ టేర్ అయిపోయిన వెంటనే అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ ఫాస్ట్ అయిపోయింది. దానివల్ల అక్కడ దాకా ఇన్ఫెక్ట్ అయింది. దానికి ఇప్పుడు మేము దానికి నెక్రోటైజింగ్ ఫేషియటీస్ అంటారు. సో మొత్తం దాని మీద ఉన్న స్కిన్ లేయర్ మొత్తం అంతా తీసి, ఫేస్ అంతా మొత్తం తీసి, అంతా క్లీన్ చేసి, డిబ్రేట్మెంట్ అంతా చేసి క్లీన్ చేసి, స్టెరైల్తో అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ చేయొచ్చు. అంటే స్కిన్ గ్రాఫ్ట్ అందుకేసి రికవర్ చేయొచ్చు దాన్ని. ఓకే, ఇంకా డిలే అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది. సూపర్, ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు బాగానే నడుస్తున్నారు. ఇంకొక 1 వీక్ తర్వాత డ్రెస్సింగ్ అన్ని చేసిన తర్వాత అది కూడా హీల్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ థై దగ్గర నుంచి స్కిన్ గ్రాఫ్ట్ చేసి, స్కిన్ గ్రాఫ్ట్ చేసి మొత్తం యాజ్ ఇట్ ఇస్ ఇంతకుముందు కాల్ ఎలా ఉందో అలా రెడీ చేసి షూటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆ కండిషన్లో ఉన్నట్టు టీవీలో చూసి ఫిష్ వెంకట వచ్చినప్పుడు ఆయన చూసి తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ చేసి నవ్వుకుంటూ నవ్వుకుంటు, అటువంటిది ఈరోజు ఆయనకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇంతమంది ఉండి కూడా ఆయనకు సపోర్ట్ చేయలేకపోయినారు అంటే ఒక పక్క నాకు బాధ అనిపించింది. అట్లా చాలామంది చేయాలనుకుని ఎలా చేయాలో కూడా తెలియదు. వాళ్ళకే ఇంత సోర్స్ ఉన్నా కూడా ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గర పోవాలి, ఏం చేసుకోవాలని వాళ్ళకే ఐడియా లేనప్పుడు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దలు అందరూ చూసుకోవడానికి అందరూ ఉంటారు. సో వాళ్ళకంతా ఒక భరోసా ఇచ్చినట్లు ఇప్పుడు మన లాంటి వాళ్ళు చాలామంది మార్కెట్లో ఉన్నారు. సో మీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఫేస్
అడ్రస్ చేయండి. దెర్ ఆర్ పీపుల్ హూ కెన్ సపోర్ట్ యూ. మా లాంటి వాళ్ళు చాలా మంది, ఇంతమంది కోవిడ్లో కూడా చాలా మందికి చాలా సపోర్ట్ చేశాం మన హాస్పిటల్ తరపు నుంచి, మా కాన్షియన్స్ తరపు నుంచి కూడా చాలా మంది వచ్చిన వాళ్ళందరికీ చాలా నాన్నగారు ఎమ్మెల్యే చేసాం. ఇటు పక్క అప్పటికి ఇంకా ఎమ్మెల్యే ఎంపీ అంతా లేకుండా నార్మల్గా డాడీ కాన్షియన్స్ తిరిగేటప్పుడు ఈ ఊర్లలో పక్క వెళ్ళినప్పుడు డాడీ దగ్గరికి వచ్చేటో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఉందని మేజర్గా ఏదైతుందో వాళ్ళందరినీ ఇక్కడికి పిలుచుకొచ్చేటోళ్ళం, ఇక్కడనే ట్రీట్మెంట్ చేసే వాళ్ళు అందరూ పంపించేటోళ్ళం. కోవిడ్లో చేయడం వల్ల ఈసారి కోవిడ్లో చాలా చాలా చేసామండి, అన్ని చెప్పుకుంటే ఇది ఉంటుంది కానీ చాలా సపోర్ట్ చేసాం. అసలు ఆయన కెమెరా ముందు కొంచెం ఇష్టం లేదండి నా బలవంతం ఈరోజు, అట్లీస్ట్ ఇది నా ఫస్ట్, ఇది నా ఫస్ట్, ఎందుకంటే హీఈస్ ద రియల్ హీరో ఈరోజు ఫిష్ వెంకటానికి చెప్పాలంటే. అండ్ ఇన్ఫ్యాక్ట్ నిన్న సండే అయినప్పుడు కూడా చిరంజీవి గారు కంటిన్యూగా ఫాలో అప్ చేయించారండి. నేను షూటింగ్లో బిజీగా ఉండి వీడియో చూడలేదు, లేట్గా చూశాను రోషన్. ఏంటి పరిస్థితి, ఆయన హెల్త్ ఎలా ఉంది, స్టేబుల్గా ఉందా, అపోలో హాస్పిటల్లో చెప్పేసి అని ఇమీడియట్గా అడ్మిట్ చేస్తారంటే పిఆర్కేలో అడ్మిట్ చేశారని అనగానే అపోలో టీం కూడా పిఆర్కేకి అప్రోచ్ అయ్యారు. అది ఫిష్ వెంకట్ మీద ఉన్న అభిమానం అండి అందరికీ, అది ఆయన మీద ఉన్న అభిమానము. అందరు ఎంత బిజీ టైంలోనే కూడా తన కోసం టైం కేటాయించుకొని ఫాలో అప్ చేశారంటే చిరంజీవి గారు కూడా చాలా గ్రేట్ అండి, నిజంగా చాలా గ్రేట్. అట్లా చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు ఆయన పెద్ద ఆయన చూసి మేమందరం ఆయన రోల్ మోడల్ లాగా తీసుకుంటాం మేమందరము. నిజంగా సార్, నిజంగా. అసలు మాకైతే నేను బెంగళూరు షూట్స్కి వెళ్ళాను ఇది జరిగిన తర్వాత, పిఆర్కేలో ట్రీట్మెంట్ జరుగుతుందంటే ఎలా జరుగుతుందన్న టెన్షన్ నాకు ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది నిజంగానే రైట్ టైంకి రైట్ ప్లేస్. ఇంకొక 1-10 డేస్ అయిపోతే ఇంకా చాలా బాగా రికవర్ అయిపోతారండి. ఓకే, ఇంకా బాగా రికవర్ అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటారు. ఇప్పుడు నార్మల్ హెల్దీ రొటీన్ యాక్టివిటీస్ అవుతుంది అన్ని చేసుకోగలుగుతారు. ఓకే, సో ఒకసారి మన పిష్ వెంకటని చూద్దామన్నా. అన్న ఎలా ఉన్నారు ఇప్పుడు, ఒకసారి కాలుకి ఆపరేషన్ అయిపోయింది, ఎలా ఉన్నారు ఒకసారి చూడాలి కదా, నేను కూడా చూడాలని ఉంది ప్లీజ్. సో ఇప్పుడు మెయిన్ తనకున్న ప్రాబ్లము లెగ్ ఇన్ఫెక్షన్, డయాబెటీస్ టూ కిడ్నీస్ కూడా ఫస్ట్ ఫెయిల్యూర్. ఫస్ట్ డయాబెటీస్ ప్రాబ్లం ఉండడం వల్ల దాంతో అగ్రివేట్ అయ్యి ట్రిగర్ అయినది కిడ్నీ. ఓకే, దాన్ని ట్రీట్మెంట్ చేసుకోలేదు కాబట్టి దానివల్ల ఫాలోఅప్ డ్యామేజ్ అయింది కూడా కిడ్నీ. టూ కిడ్నీస్ ఫెయిల్ అయినాయి. దానికి మేము ఇప్పుడు మెయింటైన్ డయాలసిస్ పైన పెడతాము, ఓవర్ ద పీరియడ్ ఎలా ఉందో క్రియేట్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉంటాము. క్రియేట్ వాల్యూస్ ఒకసారి మనకి రెగ్యులర్ నార్మల్గా వచ్చేసినాయి అన్న తర్వాత అది నార్మల్గా రాదు, ఎందుకంటే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి. ద ఎండ్ ఆఫ్ ది థింగ్ వచ్చేసి కంప్లీట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. సో ట్రాన్స్ప్లాంట్ కూడా మాకు మొన్న ఫ్యామిలీలో కూడా ఒకరు ఎక్కువ అయితే వాళ్ళు కూడా మేము ట్రాన్స్ప్లాంట్ చేయించాము. సో వాళ్ళతోనే ఫాలో పెట్టాము, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డోనర్ అందుకు ఏమైనా దొరికితే ఇమీడియట్లీ చేసామని కూడా వాళ్ళు చెప్పారు. చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను, జవాబారీ నేను తీసుకుంటాను. ద ప్రాసెస్ అంటే అది ఇమీడియట్లీ కావాలంటే వెళ్ళి దొరికే టైప్ అయితే కాదు, ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం ఫాలో అయితే మనకి డోనర్ దొరకాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళు హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అయితే వెళ్ళి చేసుకోవాలి, గ్రాఫ్ట్ రిజెక్షన్స్ ఏమైనా అయితే చెక్ చేసుకోవాలి, అవన్నీ ఓకే అయిన తర్వాత అప్పుడు మనము ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనకి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం ఫాలో. ఓవరాల్ గా అయితే ఇప్పుడు తనకి లెగ్ ఒకటి కిడ్నీస్ మేజర్ అంటే ఇప్పుడు లెగ్స్ కూడా క్రియేట్ అయిపోయి క్లియర్ అయిపోతుంది కాబట్టి డయాబెటీస్ కంట్రోల్లో పెట్టేస్తాము. డయాబెటీస్ కంట్రోల్లో పెట్టిన తర్వాత ఇంకా ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కిడ్నీస్ ఎంతవరకు డ్యామేజ్ అయినాయో మీకు తెలుస్తుంది కదా సార్? అంత పర్సెంటేజ్ మనం చెప్పలేము, మనం చెప్పలేము సార్. అది అంటే అది మనం డయాలసిస్ క్రియేట్ వాల్యూస్ పెట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం దాన్ని బేస్ చేసుకుని మనకి వాల్యూస్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. డయాలసిస్ చేసే కొద్దీ మనకి రికవర్ అవుతూ ఉంటారు, డయాలసిస్ చేయనప్పుడు మళ్ళీ వాల్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. బట్ రెండు డ్యామేజ్ అయినాయి కాబట్టి ఐదర్ వన్ ఆఫ్ ది కిడ్నీ మనం రిప్లేస్ చేస్తే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. వావ్, ఫిష్ వెంకటన్నా అన్నని ఫస్ట్ డే వీడియో చేసిన రోజు ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు ఒకసారి చూడండి. నా మంచిగా ఉందామన్నా, మంచిగా ఉంది, ఇలా నిన్ను చూడటానికి హ్యాపీగా ఉంది. ఆడియన్స్ అందరూ ఇదే కోరుకున్నారు. థ్యాంక్ యూ అన్న రుషన్ భయ్, అంతా మీ చలు అన్న ఆశీషులు మీ దగ్గరే ఇక్కడ వరకు రావడం ఇప్పుడు బాగుందా అంటే ఇట్లా అనుకోలే, అంతకంటే ఎక్కువ ఉన్నా. అది అంతా ఈయన గొప్పతనం, అంతా అంతా 100% గొప్పతనం బాబుది. మదర్ ప్రామిస్ కళ్ళు కూడా అనుకోలేను నేను, అట్లా నేను ఇక్కడికి వస్తానని మమ్మల్ని కలవడం బాబుని కలవడం అనేది ఊహించలేను నేను. వచ్చేసి ఆ భగవంతుడు ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుందా? చాలా చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా. వివిఐపి ట్రీట్మెంటా? బాగా, మామూలుగా అక్క అంతకంటే ఎక్కువ బాగుంది, చాలా మీ కళ్ళలో అర్థమైపోతుంది ఎంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. చాలా
సో ఇప్పుడు లెగ్ ఆపరేషన్ అయిపోయింది, ఇదే అయిపోయింది. సో మనం ఏదైతే ఫస్ట్ లో వీడియోలు అనుకున్నామో ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి చాలా బాధపడ్డారు, ఆడియన్స్ కూడా. ఫస్ట్ ఇమ్మీడియట్ గా దీన్ని ఆపరేషన్ చేయించండి అన్నారు. సో అది ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత కొంచెం హెల్త్ స్టేబుల్ గా ఉంటే కిడ్నీ, అది కూడా రవి గారు మరీ మరీ చెప్పారు. ఆల్రెడీ డోనర్ గురించి వెతుకుతున్నారు, టెన్షన్ తీసుకోకుండా ఉండవు, నేను ఉన్నా కదా అని చెప్పేశాను. మరి అంతేగా మీ దయ, మేము కావాల్సింది అంతే కదా, ఇంకేం డబ్బులతోనైతే ఏమి అవసరం లేదు కదా. డబ్బులు మన మీనింగ్ పానం ఇంపార్టెంట్, ముఖ్యం కదా. పానం మంచిగా ఉండాలంటే ఇంకా లైఫ్ లాంగ్ జీవితకాలం యాడ్ చేసుకుంటాం కదా. నేనే కాక నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన ఆశీర్వాదమే మాకు. ఇండస్ట్రీ మొత్తం అండ్ బయట ఎంతో మంది, కొన్ని కోట్ల మంది రెస్పాండ్ అయ్యారు మీకు. మా అంతా మీ చనువు, అది మీరు చూపించిన ప్రేమ అన్న. ఎన్ని సినిమాలు చూసాం మీవి. నేను చూపించిన ప్రేమ వేరు, నువ్వు తీసుకుపోయి నిలబెట్టాడు వేరు. మీరేం చెప్తారు, నా చూపించింది చెప్తున్నావు, నువ్వు తీసుకపోయి ముంగడ నిలబెట్టినావు నువ్వు. నేను నేనంటే ఆడియన్స్ కు తెలుసు కాబట్టి అరే ఫిష్ వెంకట అన్న అంటారు కానీ తీసుకపోయి ముందు చూపించింది మీరే కదా. కానీ మీరు ఇలా ఉండాలని మేము కోరుకున్నాం అన్న. చాలా 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 థ్యాంక్స్, చాలా అంటే చాలా. రవి గారు రైట్ టైంలో రెస్పాండ్ అయ్యారు మామూలుగా. ఇంతకన్నా రవి గారు అంటే ఇక ఇంకా చెప్పలేము, ఇంకా లైఫ్లో చెప్పలేము. ఇక ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్. ఇక చెప్పడము చెప్పించుకోవడము అనేది ఫస్ట్, చెప్పడం కూడా లాస్ట్. అన్నా ఇప్పుడు ఇది అయింది, మీకు ఇమ్మీడియట్ గా డోనర్ కూడా మాట్లాడుతున్నారు సారు, కిడ్నీ కూడా. సో చాలా వరకు బెటర్ గా ఉన్నాయని చెప్పారు. వాళ్ళ మదర్ కూడా ఉన్నారంట, సో మదర్ ది కూడా ప్లాన్ చేయొచ్చు పాసిబుల్. తన విల్లింగ్ ఉన్నారంటే వాళ్ళ మదర్ ది తీసుకుని శాంపిల్ చెక్ చేసుకుని హెచ్ఎల్ఏ మ్యాచింగ్ చెక్ చేసుకుని ప్లాన్ చేయొచ్చు. అది ఒకసారి మనం ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం. అది ఇప్పుడైతే మంచిగా ఉంది కదా, నీకు ఆరోగ్యం చాలా ఫేస్ లో గ్లో వచ్చింది అన్నకు చూడు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు యాక్ట్ చేద్దామని రెడీగా ఉన్నాడు అన్న. ఇంతకన్నా కొన్ని కోట్ల మంది అభిమానుల ప్రేమ అన్న. ఈ రోజు నువ్వు మళ్ళీ హెల్దీగా బయటికి వస్తావు, ఎక్కడికి పోయిద్దా ప్రేమంతా? ఇలాంటి వాళ్ళ రూపంలో ఏదో ఒక విధంగా క్యూర్ చేసి నేను బయటికి పంపిస్తారు. 100% పంపిస్తారు బయటికి. నమ్మకం కుదిరింది, నమ్మకం లేకుండే కానీ కుదిరింది. సూపర్. ఇక్కడికి వచ్చినాకనే కుదిరింది నమ్మకం. అంతకుముందుకు ఏదో పోతున్నామా వస్తున్నామా అన్నట్టుండే, కానీ ఇక్కడికి వచ్చినా మాత్రం 200% నమ్మకం కుదిరింది. 100% కూడా మనం బయట పడతాము అని. 200% నువ్వు ఉందే ఇక్కడ రవి గారి దగ్గర. అదే ఇక్కడికి వచ్చినాకనే మనుషుల ధైర్యం, అసలు ప్రవర్తన వేరే అయిపోయింది నాకు ఇక్కడ రాగానే. అసలు మాట్లాడానికి రాని కూడా మన అన్నట్టు వచ్చేసింది మొత్తం. ఓకే, ఇంత రవి గారు మీ పుణ్యం అన్న. పుణ్యమే లేదన్న, మనిషికి మనిషికి సహాయం అంతే. సహాయమైనా ఇక ఇంత పెద్ద సాయం అనేది చాలా తక్కువ, కానీ 200% అయితే నాకు భగవంతుని డీల్ అయ్యింది. మనుషులు భగవంతుడి రూపంలోనే ఉంటారు, డాక్టర్స్ భగవంతుడు. మంచిగా ఉన్నావు అన్న, మంచిగా అవుతావు నువ్వు. అప్పటికిప్పటికి చాలా చేంజ్ ఉంది మొత్తం బాడీలో కానీ నీ ఫేస్ లో కానీ. ఆ రోజు చూసినప్పుడు నాకే కళ్ళ నీళ్ళు లాగలేదు. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిన్ను చూసి. చాలా అంటే చాలా అన్న. చాలా మా ఫ్యామిలీ అంతా రుణపడి ఉంటారు మీకు, రవి గారికి. బి హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. అన్న ఆయనే చూసుకుంటారు అంతా బాబయ్య. నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం చెప్పలేము అసలుకి. అసలు మాట్లాడిన కూడా అసలు కానీ ఇంతకుమించి ఏం చెప్పలేము. ఆయన ఎంతో మంది హీరోస్తో యాక్ట్ చేశారు, బట్ ఈరోజు ఆయనకి రియల్ హీరో రవి గారు అయ్యారు. రవి గారు అంతే. లైఫ్లో కొన్ని కొన్నిసార్లు
ఎవరో ఒకరు మన కోసం నిలబడతారు. ఈరోజు ఆయన నిలబడ్డాడు చూడండి, ఎంత నీట్గా ఆయనకి హాస్పిటల్లో. ఒకసారి మీకు ఈ రూమ్ చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా వివిఐపి ట్రీట్మెంట్ ఇస్తూ ఆయన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ హెల్త్ పరంగా ఎలా ఉంది ఏంటి ఫుడ్ చాలా హ్యాపీగా. ముందు హాస్పిటల్లో ఉన్నానన్న ఫీలింగ్ లేదు, అస్సలు లేదు. ఇంట్లో ఉన్నట్టే ఇంట్లోనే ఉన్నాము అనుకుంటున్నాం వచ్చినప్పటి నుంచి. ఓకేనా, రెస్ట్ తీసుకోండి మీరు. సరేనా, థ్యాంక్ యూ. నేను మళ్ళీ వచ్చి కలుస్తా. రవి గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతకన్నా మాటలు లేవు ఈరోజు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఆయన చూడగానే. ఎంత హ్యాపీగా ఉందంటే డెఫినెట్గా మళ్ళీ నేను చెప్తున్నాను, వితిన్ 1 or 2 months మళ్ళీ ఫిష్ వెంకట్ అన్నది మన అందరం సినిమాల్లో చూస్తాం, చాలా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే అంత హెల్దీగా ఉన్నారు. హెల్దీగా ఉండటమే కాదు, ఎప్పటికప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి 200% నాకే నమ్మకం వచ్చింది నా మీద. నేను డెఫినెట్గా మళ్ళీ వెనక్కి వస్తాను, సినిమాల్లో యాక్ట్ చేస్తాను. మీ అందరితో ఎప్పుడులాగే హ్యాపీగా టైం స్పెండ్ చేసే అంత ఎనర్జీ దేవుడిచ్చారని ఆయన మాటలోనే మనం విన్నాం కనుక. బట్ నిజంగా ఇదంతా సాధ్యమైంది ఓన్లీ పిఆర్కే హాస్పిటల్స్ అధినేత మన పుట్ట రవి గారు. దీన్ని ఇప్పుడు ఎలా అయిపోయినాయి హాస్పిటల్స్ మీ అందరికీ తెలుసు, రకరకాల కమర్షియల్గా మాట్లాడే హాస్పిటల్స్ని చాలానే చూస్తున్నాం. బట్ ఆయన ఎన్నో సేవలు చేసినప్పటికి కూడా ఇప్పటికీ కెమెరా ముందుకు రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేస్తే ఒక్కసారి మీరు మాట్లాడాలి ఈ టైంలో, ఇలాంటి టైంలో రైట్ టైం అంటే ఆయన మాట్లాడటం జరిగింది. నిజంగా ఫిష్ వెంకట అన్న గురించి, ఫిష్ వెంకట అన్న ఆరోగ్యం గురించి కోరుకుని బయటకు వస్తే బాగుంటుందని కోరుకున్న కొన్ని కోట్లాది మంది అభిమానులకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది కాల్స్ చేశారు, మీకు కూడా థ్యాంక్ యూ సార్.